అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తి భావరమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తి పుణ్యమము అఖిలజ్ఞం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 921వ నామం ఓం వైఖానస మఖారంభాయ నమః. వైఖానసుల చేత ఆరంభింపబడినటువంటి యజ్ఞము కలిగినటువంటి వాడు తిరుమల క్షేత్రంలో వైఖానస ఆగమరీతిగా ఆరాధన జరుగుతూ ఉండడం మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. తిరుమల క్షేత్రంలో జరిగేటువంటివన్నీ ఉత్సవాలే. ఈ మఖారంభం జరిగింది అని అంటే అది ఎంత అద్భుతమైనటువంటి కాలంలో జరిగిందో మనం తలుచుకోవాలి. ఎందుకంటే ఈనాటికి అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉన్నాయి. మఖం అంటే యజ్ఞం, యజ్ఞము యాగము ఇష్టి ఇవన్నీ కూడా హోమము, ఇవన్నీ సమానార్థకములే. అంటే వాటిల్లో కొంత తేడాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా వేదోక్తమైనటువంటి కర్మలను ఆచరించడమే. పరమేశ్వరారాధనను మనం ఆశ్రయించి అనేక విధములైనటువంటి ఫలాలను పొందటానికి ఇవన్నీ కూడా ఉపాధేయం. కొన్ని భక్తి ప్రదాయకం, కొన్ని ముక్తి ప్రదాయకం, కొన్ని జ్ఞానప్రదాయకం, కొన్నేమో అనేకమైనటువంటి ఫలాలను అందుకోవటం కోసం ఇహలోకానికి ఉద్దిష్టమైనటువంటివి. ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపములే. ఇవన్నీ కూడా వైఖానస ఆగమ రీతిలో వెంకటాచలం పైన జరుగుతూ ఉన్నాయి. ఈ వైఖానసాగమం వేదోక్తమైనటువంటి సంప్రదాయాన్ని ప్రతిపాదన చేసేటువంటిది. విఖనస మహర్షి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ఆత్మ నుంచి వచ్చినటువంటి వాడు. తనను ఎలా ఆరాధించాలో తెలియక ఈ లోకం అంతా కూడా అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే వాళ్ళకి విజ్ఞాన దీపాన్ని ఇవ్వాలి, తనను ఆరాధించేటువంటి పద్ధతిని తానే ఆచార్యుడై ఇవ్వాలి అని చెప్పి సంకల్పించి ఆయన విఖనస మహర్షిగా వచ్చాడు. ఆయన కొంతమంది శిష్యులకు బోధించాడు. అలా క్రమంగా అది మరీచి అత్రి భృగువు ఇలాగా వారి శిష్య బృందము అనూచానంగా ఈ వైఖానస యాగములు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ క్రతువులుగా లేవండి. ఇప్పుడు అవన్నీ కూడా ఉత్సవాలు అంటున్నారు అని అంటే కళ్యాణోత్సవం అంటున్నారు, డోలోత్సవం అంటున్నారు, వసంతోత్సవం అంటున్నారు, అలాగే సాయంకాలం పూట జరిగేటువంటి తిరువీధి ఉత్సవం అంటారు, ఇలాగే పుష్పయాగం వాటిని మహోత్సవాలు అంటారు, అలాగే పవిత్రోత్సవాలు అంటారు. ఇవన్నీ ఉత్సవాలు అంటే అవేవో వేడుకల లాంటివి అని అనుకోకూడదు. సవం అంటేనే యజ్ఞము అని అర్థం. ఉత్కృష్టమైనటువంటి సవమే ఉత్సవము. ఉదిత్యుత్కృష్ట వచన సవో యజ్ఞ ఉదాహృత అని చెప్పి చెప్పారు. అంటే సవం అంటే యజ్ఞమే, అది వైఖానస విహితంగా జరిగేటువంటి సవములు ఇవన్నీ కూడా ఉత్కృష్టంగా చేస్తున్నారు. అంటే చాలా భక్తిగా చాలా నియమబద్ధంగా యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు. కనుక వీటిని వైఖానసాగమోక్తమైనటువంటి ఉత్సవములుగా వీటిని చేస్తున్నారు. ఇవన్నీ కూడా యాగములే. కనుక ఈ వైఖానస దీక్షతో సాగేటువంటి ఈ యొక్క యాగములన్నిటికీ కూడా వివిధ ఫలాలు ఉన్నాయి. దేశంలో దుర్భిక్షము అశాంతి ఇత్యాదులు ఏర్పడితే చేసేటువంటిది శ్రీ పుష్పయాగం, లేదా ఏదో ధ్వజస్తంభ ప్రతిష్ట, లేదా ఒక మహోత్సవం బ్రహ్మోత్సవం లాంటిది స్వామివారికి చేస్తే అందులో దోషాలు తొలగించేటువంటిది అవేని. అలాగే అద్భుత శాంతి యాగము ఇత్యాదులు చేస్తారు. అద్భుతములు అని అంటే భగవంతుడు లోకములో జరిగేటువంటి అనర్థములను, అంటే అవన్నీ కూడా పాపములు చేసినటువంటి వారికి జరగబోయేటువంటి అనర్థములను ముందుగా తెలియజేయటమే ఆ యొక్క అద్భుతముల్లో ఉండేటువంటి స్వారస్యం. ఇవి భౌమములుగా ఉంటాయి, ఆకాశంగా ఉంటాయి, అంతరిక్షంగా ఉంటాయి. ఈ అద్భుతాలు అన్నీ కూడా వస్తూ ఉంటే ఇవి మానవుడు చేసినటువంటి పాప పంకిలమైనటువంటి కర్మలకు భగవంతుడు ఇచ్చేటువంటి ఫలాన్ని ముందుగా తెలియజేస్తున్న ఈ అద్భుతాలని చెప్పి గ్రహించి వాటికి శాంతి చేస్తారు. అప్పుడు భగవంతుడు శాంతుడై దాంతుడై తుష్టిని పుష్టిని ఈ విశ్వానికి అనుగ్రహించి అభ్యుదయాన్ని లోకంలో జీవులందరికీ ఇస్తాడు. దీన్ని అద్భుత శాంతి యాగం అన్నారు. అలాగే ఒక్కొక్కసారి అధర్మం పెంచు పెరిగిపోయినప్పుడు వర్షాదులు పడవు, అప్పుడు వరుణ యాగము ఇత్యాదులు చేస్తారు. ఇవన్నీ కూడా తిరుమల క్షేత్రంలో వైఖానస ఆగమోక్తమైనటువంటి సంకల్పంతో ఇవన్నీ కూడా నిర్వహింపబడుతున్నాయి. తిరుమల అనేకమైన ఆరాధనలకు ఒక పుణ్య నిలయం. అనేక సంప్రదాయాలు భక్తులు వస్తారు, ఔత్తరాహికులైనటువంటి వాళ్ళు వస్తారు,
వాళ్ళ యొక్క పిలుపులు వేరు, వాళ్ళ యొక్క తలపులు వేరు, వారి యొక్క ఆరాధన పద్ధతులు ఆశ్రయించేటువంటి వారి యొక్క వస్త్రధారణలు ఇవన్నీ వేరుగా ఉండొచ్చు. కానీ భక్తి భావన, స్వామి శరణాగతి భావన, ఆసేతు శీతనగం ఒకే విధంగా ఉంటుంది. శ్రీ వెంకటపతిని ఎవరైతే సేవిస్తారో ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వైఖానస భగవత్ శాస్త్రోక్తమైనటువంటి పుణ్యకర్మలే మూలమై ఉన్నాయి. కనుక ఓం వైఖానస మఖారంభాయ నమః అని చెప్పి ఆ వైఖానసులచే ఆరంభింపబడినటువంటి స్వామివారి ఆరాధన అనేటువంటి యజ్ఞ సమయం, అది నిత్యహరితమైనటువంటి సమయంగా మనం తలుచుకుంటే మన జీవితం కూడా అంత నిత్యహరితంగా ఉంటుంది అని ఈ నామస్వారస్యంగా మనం గ్రహించవచ్చు. అలాగే వెంకటాచలపతి యొక్క సహస్ర నామావళిలో 922వ నామం ఓం వృషజ్ఞేయాయ నమః. వృషజ్ఞేయ, వృష అంటే ధర్మము అని అర్థం. ధర్మము చేత జ్ఞేయ, తెలియబడినటువంటి వాడు అంటే ధర్మదేవత ఇక్కడ వచ్చి తపస్సు చేసింది. తాను ఆర్తితో శ్రీమన్నారాయణ్ణి గోరూపంలో నిలిచి ఆరాధించింది. స్వామివారు ఇక్కడికి వచ్చేశారు, ఆయన ఇక్కడ ఉండేటువంటి రాక్షసుల్ని సంహరించేశారు. అప్పుడు ఇక్కడ శ్రీనివాసుని యొక్క విభూతి సంపూర్ణంగా ఉంది అని దేవతాకోట్లకి ఆ యొక్క కృతయుగ ఆరంభంలోనే తెలిసిపోయింది. అంటే ఎప్పుడో కలియుగం ప్రారంభమైన 5000 ఏళ్ళకి అర్చామూర్తిగా శ్రీనివాసుడు సంపూర్ణ కళలతో శ్రీవైకుంఠ విరక్తుడై స్వామి పుష్కరిణీ తీరంలోకి వచ్చి నిత్య కళ్యాణ చక్రవర్తిగా వెలుగొందుతాడు. కానీ ఈ క్షేత్ర రూపంలో పరమాత్మ తన సంపూర్ణ విభూతిని తెలియజేస్తాడని చెప్పి ఈ కలియుగానికి ముందు ఉండేటువంటి ద్వాపరం, ద్వాపరానికి ముందు ఉండేటువంటి త్రేత, త్రేతకు ముందు ఉండేటువంటి కృతయుగం, కృతయుగం శ్రీకారం చుట్టుకున్నప్పుడే ధర్మదేవత అగాధ జలరాశి నుంచి భూమాదేవిని ఉద్ధరించిన తర్వాత ఇక్కడ తపస్సు చేసి ఆ సత్యాన్ని లోకానికి తెలియజేసింది. అయ్యా, ఈ ఉన్నతమైనటువంటి 7 కొండలుగా ఉండేటువంటిది అంతా కూడా ఒక యజ్ఞవేదిక, పరమాత్మ విభూతి ఇక్కడ సంపూర్ణంగా ఉంది అని ప్రపంచంలో ఉండేటువంటి జ్ఞానవంతులైనటువంటి ఋషులకు, దేవతలకు, ఇంకా అద్భుతమైనటువంటి బ్రహ్మాదులకు అందరికీ కూడా, ఋషిగణాలకి తెలియజేసినటువంటిది ధర్మదేవత. కనుక స్వామివారి యొక్క శక్తిని దృష్టిలో పెట్టుకుని వృషజ్ఞేయ అని చెప్పి కీర్తించారు. అలాగే ఈ కొండకి వృషభాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు కూడా ఉన్నాడు. ఆ వృషభాసురుడిని వైభవం కూడా మనం ఒకసారి స్మరించాలి. ఎందుకంటే వాడు కూడా ఇక్కడ తపస్సు చేసేటువంటి వారిని హింసిస్తే వెంటనే వచ్చి స్వామివారు వారిని రక్షించడానికి సంహరిస్తాడు, అటువంటి స్వామితో పోరాడదాం అని చెప్పి ఆ రాక్షసుడు సంకల్పించి ఇక్కడ శ్రీనివాస శక్తి యొక్క వైభవాన్ని మనసారా స్మరించి ఇక్కడ ఉండేటువంటి మునులకు ఇబ్బంది కలిగించాడు. అప్పుడు మునిజన మనోవిహారుడైనటువంటి స్వామి వారి యొక్క ఆర్తిని తెలుసుకుని వృషభాసురుడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వృషభాసురుడు ఎదుట ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసుని దర్శించి, అయ్యా యుద్ధ భిక్షాంచదేహిమే, నాకు యుద్ధ భిక్ష ఇవ్వు అని ప్రార్థిస్తే అప్పుడు వాడికి ఆ భిక్ష ఇచ్చి తర్వాత కొద్ది వేడుకగా వాడికి ఆనందాన్ని కలిగించి చివరికి వాడి ప్రాణహననం చేసి మునిజన సంరక్షకుడయ్యాడు స్వామి. అలాగా వృషం అంటే ధర్మదేవతకి సంపూర్ణంగా ఆ యొక్క శక్తిని ఇక్కడ ఉంచాను అని చెప్పి బుద్ధి ద్వారా ప్రచోదితం కలిగించాడు శ్రీనివాసుడు. అలాగే వృషభాసురునికి తెలియజేసి వాడిని సంహరించి లోకానికి ఆ యొక్క తపస్సులు చేసుకునేటువంటి వారందరికీ కూడా ప్రతిబంధకం లేకుండా ఉండేటువంటి స్థితి కల్పించాడు. అలాగే లోక శోక వినాశకుడు, ధర్మ సంస్థాపకుడు అయినటువంటి స్వామిని వృషజ్ఞేయ అని కీర్తించడం ఎంతో సముచితం అని చెప్పి వేదవ్యాసుల వారు ప్రతిపాదన చేశారు. కనుక మనం కూడా ధర్మ మార్గంలో ఉంటేనే భగవద్ అనుభూతులు కలుగుతాయి అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 923వ నామం ఓం వృషాచలాయ నమః. వృష అంటే ధర్మము. ఈ ధర్మము పుణ్యము అనేటువంటి దానికి ఒక మూలమైనటువంటిది. కనుక పుణ్యముల యొక్క సమూహమే ఈ వృషాచలము అనేటువంటి దాన్ని మనం సంభావన చేయాలి. అలాగే ధర్మము యొక్క నిలువెత్తు రూపాన్ని మనం దర్శించాలి అంటే వెంకటాచలాన్నే దర్శించాలి. అందుకే ఈ పర్వతము స్వామి యొక్క స్వరూపమే అని చెప్పి మునులు చెప్పారు.
అయం కదాచిత్ శ్రీనివాస యువా బభూ. ఈ కొండే శ్రీనివాస స్వరూపంలో ఉంటుందిట. స్వామి తన చేత నిహతుడైనటువంటి వృషభాసురునికి ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఆయనకు ఒక వరాన్ని ఇచ్చాడు. అయ్యా, ఇక నుంచి ఈ పర్వతం వృషభాచలము అని కీర్తింపబడుతుంది అని. అలాగే పూర్వం ఆయనకు ముందుగా ధర్మదేవత ఇక్కడ తపస్సు చేసినప్పుడు ఈ కొండకి ఆ వృష అంటే ధర్మము కనుక, ఆ ధర్మదేవత తపం ఆచరించినటువంటి ప్రదేశం కనుక దీనికి వృషాచలము అనేటువంటి పేరు కూడా వచ్చింది. అంటే ధర్మదేవతే వచ్చి తపం ఆచరించినటువంటి పరమ పవిత్ర భూమి వెంకటాచలం. కాబట్టి ఎంత పవిత్రమైంది, ఎంత పుణ్యములకు సాకారమైనటువంటిది, ఎంత శ్రీనివాస విభూతికి ప్రత్యక్షంగా ఉండేటువంటిది అది. అందుకే ఈ కొండను చూసి ఆదిశేషుడు యొక్క తపస్సుకంతా కూడా ఒక నిలువెత్తు దర్పణంగా భావించారు. స్వామి ఎక్కడుంటే అది వైకుంఠం. ఈ యొక్క ధర్మముపైనే స్వామి ఉంటాడు. ధర్మము భిన్నముగా శ్రీనివాసుడు ఉండడు. అందుకే ధర్మం ఎప్పుడూ కూడా స్వామి యొక్క ప్రత్యక్షమైనటువంటి వైభవాన్ని ప్రతిపాదనం చేసేది అని చెప్పి మనకి వేదాదుల్లో ఉండేటువంటి వ్యాఖ్యానం మనకి నిరూపిస్తూ ఉన్నది. కనుక వృషం అంటే ధర్మం. ఈ ధర్మాన్ని కూడా వర్గీకరించారు మనువు ఇత్యాదులు. ధృతి, క్షమ, దమము, సత్యము, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీహి, విద్య, అక్రోధం, ఇలాగ అంటే ఈ సత్యాదులుగా ఉండేటువంటిది 10 రకాలుగా ఉన్నది అని చెప్పి చెప్పారు. కాబట్టి ధృతి, క్షమ, దమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధీర్, విద్య, సత్యం, అక్రోధ, దశకం, ధర్మ లక్షణం అని చెప్పి చెప్పారు. కాబట్టి ఆ ధర్మమే వృష అని కీర్తింపబడుతూ ఉన్నది. కనుక అటువంటి వృషస్వరూపం అంటే దశ విధములుగా ఉండేటువంటి ధర్మము ఇక్కడ ఉన్నది. అలా ఏదో ఒక ధర్మాన్ని పట్టుకుంటే మిగతావన్నీ కూడా వచ్చేస్తాయి. ఒక సత్యాన్ని పట్టుకున్నాడు అని అంటే వాడికి ధైర్యం వచ్చేస్తుంది, ఇంద్రియ నిగ్రహం వచ్చేస్తుంది, పరోపకారశీలత వచ్చేస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి, శుచిత్వం వచ్చేస్తుంది. కాబట్టి ఏది పట్టుకున్నా మిగతావన్నీ వచ్చేస్తాయి. కాబట్టి అలాంటి ఒక గొప్పదైనటువంటి ధర్మముల యొక్క ప్రోవు ఈ వెంకటాచలం. ఇక్కడ ఎంతమంది ధర్మాన్ని చేసినటువంటి వాళ్ళు వచ్చి తమ జీవితాలను పండించుకున్నారు. కేవలం పురాణ పురుషులే కాదు, చారిత్రక పురుషుల యొక్క సత్యాలను కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. భగవద్ రామానుజుల వారు ఈ కొండను మోకాళ్లతో ఎక్కారంటే ఈ కొండ యొక్క పవిత్రతను ప్రతిపాదనం చేయటం కోసం కదా. ఈ కొండను ఎప్పుడూ కూడా మోకాళ్లతో ఎక్కి స్వామివారి యొక్క ఆ సేవలో తరించారు అని అంటే మరి యొక్క ఆ దాసభక్తులకు అగ్రేసరుడైనటువంటి వాడు పురంధరదాసు ఇత్యాదుల యొక్క భక్తిని మనం తలుచుకోవాలి. అసలు మెట్లోత్సవము అని చేసి ఆ మెట్ల పైన వెడుతూ కొండనే ప్రార్థించారు విజయదాసులు, విఠలదాసులు, కనకదాసులు ఇత్యాది దాసభక్తులు. ఎందరో ఆళ్వారులు, ఆచార్యులు కీర్తించారు వెంకటాచలాన్ని. ఇక అన్నమాచార్యులు వారైతే కట్టెదురా వైకుంఠము కాణా చేయిన కొండ అంటే కడుని ఎదురుగా ఉంది అని చెప్పి వైకుంఠమునకు ఒక ప్రత్యక్ష స్వరూపము అని చెప్పి ఆయన తెలియజేశారు. కనుక ధర్మమునకు ఒక నిలువెత్తు దర్పణం యొక్క వెంకటాచలం. కనుక ధర్మస్వరూపం శ్రీనివాసుడే. ధర్మస్వరూపం ఈ అచలం కనుక శ్రీనివాసునికి అభిన్నమైనటువంటిది వెంకటాచలం అని చెప్పి తెలుసుకోవాలి. అందుకే కొండ ఎక్కేటువంటి వారు స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత అని చెప్పి సర్వదేవతల చేత పూజింపబడేటువంటి బంగారు కొండ అని చెప్పి ప్రార్థించి ఆ కొండను ఎక్కుతూ ఉంటారు. కాబట్టి అటువంటి పర్వతాన్ని ఓం వృషాచలాయ నమః, ధర్మము యొక్క దివ్య స్వరూపాన్ని నువ్వు అని చెప్పి కీర్తిస్తే మన యొక్క తపస్సులు, దానములు, యజ్ఞములు అన్నీ కూడా పరిపూర్ణమై స్వామి యొక్క వైభవం అంతా మనకి అనుభవంలోకి వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 924వ నామం ఓం వృషకాయ ప్రభేత్రే నమః అంటే మనం చెప్పుకున్నాం వృషభాసురుడు అనేటువంటి అసురుడు ఉన్నాడు, ఆయన యొక్క దేహఛేదం చేశాడు శ్రీ వెంకటేశ్వర స్వామి, దాన్నే ఈ నామంలో చెప్తున్నారు. అంటే ఎందుకు ప్రత్యేకంగా ఈ వృషభాచలం ఉంది అని చెప్పి ముందు చెప్పిన తర్వాత మళ్ళా ఈ నామాన్ని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఇతను ధర్మము ద్వారా
ఎవరైతే పరమాత్మను ఆశ్రయిస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగించాడు. ఇబ్బంది కలిగించినటువంటి ఈ వృషభుణ్ణి స్వామివారు శిక్షించారు. వాడి యొక్క శరీరముగా ఉండేటువంటి ఆ యొక్క ఆకారాన్ని చిన్నం చేసేశారు. అంటే అది అసురత్వం. తన యొక్క బలంతో ఆయన తిరుమలను ఆక్రమించేశాడు. అక్కడ ఉండేటువంటి తాపసులందరినీ కూడా ఆయన బాధ పెట్టాడు. ఋషులు ఎంతో కాలం పాటు ఆ స్వామివారి యొక్క నామాన్ని స్మరిస్తూ బాధతో కీర్తించారు. అప్పుడు శ్రీహరి తన చక్రాయుధంతో ఆ రాక్షసుడి యొక్క శిరస్సుని ఖండించాడు. అప్పుడు సంతుష్టుడైనటువంటి ఆ యొక్క వృషభుడు తన యొక్క దేహం నుంచి విడిపోతూ, స్వామి, ఈ కొండకు నా పేరు వచ్చేట్లు చేయవా అని చెప్పి ప్రార్థించాడు. అప్పుడు స్వామివారు తథాస్తు అని చెప్పి అనుగ్రహించాడు. అప్పటి నుంచి వృషాద్రి అని కీర్తింపబడేటువంటి ఈ పర్వతం వృషభాద్రి అని కీర్తింపబడుతోంది. అంటే స్వామి దృష్టిలో పాపాత్ముణ్ణి ఆయన రక్షించేటప్పుడు ఆశ్రయిస్తే వాడి యొక్క వైభవాన్ని కూడా ఆయన సుప్రతిపాదితం చేస్తాడు. ఎలా అయితే ఆ యొక్క దివ్యమైనటువంటి అయస్కాంతం ఉంటుంది, దానికి తగినటువంటి లోహానికి కూడా ఆకర్షణ శక్తిని కలిగిస్తుందో, పరమాత్మను పట్టుకుంటే క్రమంగా రాక్షసత్వం తొలగిపోతుంది, దేవత్వం వచ్చేస్తుంది. అలాగే దీపం దగ్గర చీకటి ఎలా ఉండదో, పరమాత్మ దగ్గర ఆ యొక్క క్రౌర్యం అనేటువంటిది ఉండదు, కేవలం నిర్హేతుకమైనటువంటి దయాలక్షణమే ఉంటుంది శ్రీనివాసుని సన్నిధిలో. కనుక చక్కగా శ్రీనివాస సన్నిధిలో ఆ యొక్క వృషభుడు అనేటువంటి రాక్షసుడు తన జీవితాన్ని పండించుకున్నాడు. తాను మునుల అపరాధము చేత శ్రీనివాసుని ద్వారా శిక్ష పొందాడు. కానీ ఆ ప్రాణావసాన సమయంలో స్వామి యొక్క శరణాగతి పొంది, స్వామిని ఆరాధించి, ఆర్తితో ప్రార్థించి, స్వామి కొండకి నా పేరు ఉండాలి అంటే ఆయన కాయాన్ని భేదించినటువంటి స్వామి ఈ యొక్క కొండకి ఆయన పేరు వచ్చేట్టు చేశాడు. కనుక మనం కూడా ఎప్పుడైనా సరే పాపము చేత చేసినటువంటి పనులన్నిటికీ మనం పశ్చాత్తాపడుతూ తిరిగి ఆ పాప పంకిలాన్ని తొలగించేటువంటి వెంకటాచలపతి యొక్క శ్రీచరణాలను ఆశ్రయించి, స్వామి, అజ్ఞానం చేత నేను ఈ పాపాలను చేశాను, నన్ను క్షమించు, క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణి అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే అని చెప్పి, అజ్ఞానము చేత నేను అనేకమైన దోషాలు చేశాను, క్షమించు క్షమించు అని చెప్పి శరణాగతితో ప్రపత్తితో ఆశ్రయిస్తే ఆయన పరిరక్షిస్తాడు. ప్రసీద ప్రసీద ప్రభో వెంకటేశ అని మనం ఆయన్ని ప్రార్థిస్తే ఆర్తితో మనం కోరుకున్నటువంటి దాన్ని అంతా కూడా కామితములను ఇచ్చేటువంటి అభిమతాధిక దాన రసికుడు. ఎవడైనా కూడా తన వాళ్ళను బాధ పెడితే వాళ్ళని ఎప్పుడూ శిక్షించేటువంటి స్వభావంతో ఉంటారు. అంతేకాని అలాంటి తన వాళ్ళను బాధ పెట్టి తన ద్వారా శిక్షింపబడినటువంటి వ్యక్తి మళ్ళా తనను ఆశ్రయిస్తే వాడికి ఒక దయాగుణంతో అద్భుతమైన విజయం వచ్చేట్లుగా చేయటం అనేటువంటిది ఎవరూ చేయరు. ఒక్క శ్రీనివాస స్వామికే అది గొప్ప లక్షణం. ఇంత మాత్ర సేవ చేసినా కూడా దానికే ఆయన తృప్తుడై మహాఫలాన్ని ఇస్తాడు. అందుకే సకృత్ సేవయ నిత్య సేవాఫలంతో ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అని ప్రార్థిస్తున్నారు. అయ్యా, నేను ఏదో ఈశన్ మాత్రం కాలం పాటు నిన్ను ఆశ్రయించాను, నా పూజ చిన్నది, నా సంకల్పం చిన్నది, నేను నీకు ఇచ్చిన ద్రవ్యములు చిన్నది, అయినా నాకు నిత్యము నీ సేవ చేసినటువంటి ఫలాన్ని అనుగ్రహించు అని చెప్పి అడిగితే ఇచ్చేటువంటి కరుణాంతరంగుడు కలియుగ ప్రత్యక్ష విభుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే వెంకటాచలానికి తండోపతండాలుగా జనాలు వస్తున్నారు, నేల ఈనిందా అన్నట్లుగా జనాలు వస్తున్నారు. ఇలా వచ్చినటువంటి భక్తజనులు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ మళ్ళీ ఆశ్రయిస్తున్నారు, వెంకటాచలపతి యొక్క వైభవాన్ని స్మరిస్తున్నారు. ఎందుకంటే తన వాళ్లను బాధించి తనకి శత్రువై తన చేత మరణించినటువంటి వాడు కోరిక కోరుకుంటే వృషభాసురుడు వాడి కోరిక ఇచ్చి ఈ కొండకి ఆయన పేరు వచ్చేట్లుగా చేసినటువంటి వాడు. కాబట్టి స్వామి అధర్మాన్ని మనలోంచి వేరు చేసి మంచి కోరికలు నింపుతాడు. కనుక అలా నింపుకోవాలి అనేటువంటి సంకల్పమే కనుక మనకు ఉంటే మనం పఠించవలసినటువంటి నామం ఓం వృషకాయ ప్రభేత్రే నమః. అటువంటి నామాన్ని పఠిద్దాం. మనం భగవత్ సంకల్పంతో మన మానవ జన్మను
చరితార్థం చేసుకుందాం. Thank you.